అదే సీన్. నంద్యాల అరెస్ట్ చేసిన సిఐడి బస్సులో నిద్రపోతున్న చంద్రబాబు లేపేందుకు ప్రయత్నించిన అధికారులు వద్దని వారించిన ఎన్ఎస్టీ సిబ్బంది ఉదయాన్నే బాబుకు సిఐడి నోటీసులు అరెస్ట్ చేస్తున్నామని సమాచారం. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు బాబు ప్రశ్న. ఎన్నిసార్లు అడిగినా సమాధానం కరువు. అరెస్ట్ చేయాల్సిందేనని పట్టు. 6:15కి అరెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. 7:40కి రోడ్డు మార్గాన బెదవాడకి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, కోర్టులోని తేల్చుకుంటే ధర్మే గెలుస్తుంది, సిట్ ప్రశ్నలకు చంద్రబాబు జవాబు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కేసు అప్పుడైతే ఏమేమి షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కంపెనీలకు సంబంధించిందంతా రాసుకొచ్చారు. ఇక్కడ షెల్ కంపెనీలు డీటెయిల్డ్గా సిఐడి ఇచ్చింది. వీళ్ళు కూడా వెళ్ళి వెరిఫై చేయొచ్చు కదా, ఇది షెల్ కంపెనీ కాదు, ఇది చాలా ఒరిజినల్ కంపెనీ, ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుంది, చూడండి ఇంత పెద్ద కంపెనీని అన్యాయంగా ఏమీ లేదని రాశారని వీళ్ళు ఫోటోలు పెడితే సరిపోతుంది కదా, రేపు ఎల్లుండి ఏమైనా పెడతారని చూద్దాం. అయితే స్కిల్ స్కీమ్ ఎక్కడుంది స్కామ్ అంటూ చంద్రబాబు నిరీక్షించడమే లక్ష్యంగా అడుగులు. స్కిల్ ప్రాజెక్టుని గుజరాత్లో అమలు చేసిన మోడీ, ఆ తర్వాత సిమెంట్స్తో అనేక రాష్ట్రాలు ఒప్పందం. చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసిన సొమ్ము 370 కోట్లు, ఆ ఖర్చు సహేతుకమే అని నిర్ధారించిన సిఐటిడి. అమలు పర్యవేక్షణ ప్రత్యేక యంత్రాంగం, ఏపీలో లక్షల మందికి శిక్షణ, వేలల్లో ఉద్యోగాలు అధికారంలోకి రాగానే బాబుపై జగన్ గురి. స్కిల్పై అనేక రకాల విచారణలు, సిఐడి కేసు 21 నెలల్లో ఎవరి పాత్ర ఏమిటో నిర్ధారించలేని సిఐడి. కొంచెం ఇక్కడ కూడా మానవత్వం లేని నీచమైనటువంటి జర్నలిజానికి సాక్ష్యం ఏంటంటే, సీమెన్స్ సంస్థ నాకు దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. సీమెన్స్ అనేటువంటి సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తేల్చి చెప్పింది. జియోలోనేమో సీమెన్స్తో ఒప్పందం అని చెప్పి, ఒరిజినల్ దాంట్లోనేమో ఎంఓయూలో వచ్చి డిజైన్ టెక్ అనే కొత్త సంస్థ పుట్టుకొచ్చింది. సీమెన్స్ సంస్థ అది డాక్యుమెంట్లు కూడా ఇచ్చింది, మాకేం సంబంధం లేదే, బ్రిటన్గా వాంగ్మూలం ఇచ్చారు వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకి సంబంధం లేని దాంట్లో మరి వాళ్లే చేసినట్టు ఇక్కడ ఎందుకు చెప్పడం? గుజరాత్లో చేశాడు, దేశవ్యాప్తంగా చేసిన సిమెంట్ సంస్థ, కానీ ఆంధ్రాకి చేయలే. ఎందుకని? 3,500 కోట్ల రూపాయలు సిమెంట్ సంస్థ డబ్బులు పెట్టుబడి పెడుతోంది, పెట్టుబడి కూడా కాదు ఫ్రీగా ఇస్తోంది, గ్రాంటీని ఇస్తోంది అని రాశారు జియోలో. కానీ సిమెంట్ సంస్థ అట్లాంటిది, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సిమెంట్ సంస్థ ఎప్పుడు ఇవ్వాల. కాబట్టి ఇంకా ఆ సంస్థ ఏం చేస్తుంది? ఆ సంస్థకి ఇస్తున్నట్టు చూపించి టెండర్లు పిలవకుండా ఏకంగా మామూలుగా 100 కోట్ల పైంది అయితే గ్లోబల్ టెండర్లు పిలవాలి, 370 కోట్ల రూపాయలు వితౌట్ టెండర్ ఇచ్చేశారు. అది సిమెంట్ సంస్థ అని చెప్పినేమో జియోలో చెప్పి, ఎంఓఈలోను డిజైన్ టెక్ సంస్థ వచ్చింది, వద్దని చెప్పి అధికారులు చెప్పినా కూడా ఇచ్చేశారు. ఇది అసలు విషయం. దాన్ని సామాన్యుడికి అర్థం కాదు కాబట్టి, అయ్యో గుజరాత్లో కూడా చేసింది లేకపోతే ఇంకో రాష్ట్రాల్లో చేసింది అనేటువంటి ఒక అబద్ధపు వార్తలను వండి వార్చి వడ్డిస్తున్నారు. ఏ మార్చి రూటు